Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీపై కేజ్రీవాల్ ఫోకస్ ప్లాన్ ఏమిటో తెలుసా? ఢిల్లీ మోడల్ పేరుతో దేశ రాజధానిలో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేస్తూ విస్తరణ ప్రణాళికలు రచిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలుగు రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. విద్యా వైద్య రంగాలలో ఢిల్లీలో గుణాత్మక మార్పును తీసుకొచ్చినట్లే తమకు అవకాశం దొరికిన ఇతర రాష్ట్రాల్లో కూడా చేయనున్నట్లు వెల్లడిస్తోంది. పంజాబ్, గోవా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు, పంజాబ్లో పోలింగ్ జరుగుతుండగానే ఢిల్లీలో 12,000 స్మార్ట్ తరగతులను సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటితే ఏపీలోనూ ఆప్ బరిలోకి దిగే అవకాశాలున్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. యువత, మేధావి వర్గం టార్గెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో పోటీ చేయాలని ఆప్ తమ మ్యాప్ రెడీ చేసుకున్నట్లు చెబుతున్నారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా ప్రజలకు ఆప్ పరిచయం చేసినట్లు అవుతుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాలంటే ముందుగా క్షేత్రస్థాయిలో బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా నాయకత్వాన్ని తక్షణం తయారు చేసుకోవాలి. ఏపీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన నాయకత్వం, పెద్ద సంఖ్యలో కేడర్ లేకపోవడం ప్రధాన సమస్య. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఆ పార్టీ ఉనికిలో కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి ముద్ర లేని మాజీ ఉన్నతాధికారులు, చురుకైన యువతను చేర్చుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలలో 2 రాష్ట్రాలపై ఆప్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పంజాబ్లో అధికార కాంగ్రెస్కు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డింది. 2024 లోక్సభ ఎన్నికల వరకు ఉత్సాహంగా పనిచేసేందుకు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా వస్తే ఆప్ ఎటువంటి వ్యూహం అవలంబిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో 2014 లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో 7 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, జహీరాబాద్, నల్గొండ, వరంగల్ నుంచి పోటీ చేసిన ఆప్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు.